హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దత్తు సార్ ఈరోజు మన వీడియోలో గురుకుల నోటిఫికేషన్కి సంబంధించి జూనియర్ లెక్చర్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మరి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏమేమి వివరాలు ఉన్నాయి ఓవరాల్గా ఒకసారి మనం చూద్దాం తర్వాత మళ్ళీ ఏమైనా మీకు డౌట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చిన్న చిన్న వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది సో నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు నుంచి రేపటి వరకు ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు వీడియోలు మొత్తం చేద్దాం అనుకుంటున్నాను ఇది మాత్రం ఓవరాల్గా జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లో ఏముంది ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చినట్లయితే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు రాయిబ్ హైదరాబాద్ అని వచ్చింది ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ రెండు అయితే యాక్చువల్గా మరి ఏప్రిల్ ఐదు నాడు వెబ్ వెబ్ ఏదైతే వెబ్ నోట్ రిలీజ్ చేశారో ఆ డేట్ ఇచ్చారు ఇక్కడ సరే ఏది ఏమైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజెస్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ అంటున్నాడు సో ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే మనకు జూనియర్ లెక్చరర్ అంటే జేఎల్ మరి దాంతోపాటు జూనియర్ కాలేజీలో పనిచేసే ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియర్లు ఈ మూడు రకాల పోస్టులకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట ఇది సో ఇక్కడ వచ్చినట్లయితే ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో ఇది వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాడు సో ఇది సిబిటీ టెస్ట్ మరి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందంట దా అంటే అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు లేదంటే ఆఫ్లైన్లో ఉండొచ్చు అని అంటున్నాడు అంటే వాళ్ళు ఇష్టం అన్నమాట అభ్యర్థుల సంఖ్యను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి ఉంటుందన్నమాట ఇదంతా సో ఇక్కడ వచ్చినట్లయితే ఇది ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని ఇక్కడ ఇచ్చాడు సో ఓటీఆర్లో ఏమే అప్లై ఎట్లా అప్లై చేసుకోవాలి ఇది ఏంటి పరిస్థితి అని మీకు అందరికీ తెలిసింది చాలామంది చేసుకున్నారు సో ఇంకొకటి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ లెక్చర్కి సంబంధించి పోస్టులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇచ్చాడు సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఈ మూడింట్లో కలిపి మొత్తం కలిపి ఇక్కడ రెండు వందల యాభై మూడు రెండు వందల ముప్పై రెండు ఒక్క వెయ్యి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు సో ఇక్కడ శాలరీ విషయాలు ఇచ్చాడు ఇవన్నీ మీకు తెలిసిందే సో ఇక ఫిజికల్ డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో కూడా మరి మూడు రకాల సొసైటీలు ఉన్నాయి సో తర్వాత లైబ్రరీ విషయానికి వచ్చినట్టయితే మరి ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ రెండు ఉన్నాయి సో ఓవరాల్గా వచ్చినట్టయితే మొత్తం రెండు వేల ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఖాళీల సంఖ్య గురించి మీకు ఇంతకుముందు తెలుసు కాబట్టి సో దాని గురించి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఇక తెలిసిన తెలియని కొత్త విషయాల గురించి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే ద డీటెయిల్స్ వేకెన్సీస్ ఆఫ్ సొసైటీ వైజ్ ఎన్ని అంటే ఒక్కొక్క సొసైటీలో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాలు ఇందులో ఉంటుందట సో కమ్యూనిటీ వైజ్ దాంతోపాటు సొసైటీ వైజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వైజ్ అంటే వికలాంగులు ఏమైనా ఉంటారు అసలు అలాంటి వాళ్ళకు సంబంధించి సో ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ మల్టీ జోన్ అండ్ జెండర్ వైజ్ జనరల్ ఉమెనా సో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయట ఎక్కడ అందుబాటులో ఉన్నాయంటే వన్ అనే దాని దగ్గర మరి అందుబాటులో ఉన్నాయంటున్నాడు సో ఇక తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లే చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామందికి సో అవి ఒక్కసారి ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చాడో మనం చూద్దాం సరే ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే మరి జేఎల్ సంబంధించి జూనియర్ లెక్చరర్కి ఏమేమి కాదన్నట అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలంట సో అందులో ముఖ్యంగా ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ టేబుల్ వన్లో ఇచ్చాడు సో విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ అంటున్నాడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇంతకుముందు యాభై అని అనుకున్నారు కదా కాదు మరి కేవలం యాభై శాతం మార్కులతో మీరు పాస్ అయితే సరిపోతుంది అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే దాంతోపాటు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు అని ఈజీ ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ కుండ బద్దలు కూడా చెప్పడం జరిగింది ఏం లేదు అంటే ఓసీ అయితే యాభై శాతము ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నా అది పీజీలో చెప్తున్న డిగ్రీలో కాదు ఇది పీజీలో ఖచ్చితంగా ఇంత పర్సెంట్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటుంది సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంటున్నాడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అంటే దాంతోపాటు అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉండాలి దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి తప్పకుండా ఉండాలి లేదంటే బీఏ బీఈడీ అయినా ఉండాలి ఫోర్ ఇయర్స్ ఓరియంటెడ్ కోర్స్ ఉంటారు అట్లా దాంతోపాటు బీఎస్సీ కానీ బీఈడి ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటి అంటే ఎన్సిటీ గుర్తింపు పొందినటువంటి బిఏ దాంతోపాటు బీఈడి నెక్స్ట్ బీఎస్సీ బీఈడి అంటే బీఏబిఈఈడి కావచ్చు అది బీఎస్సీ బీఈడి కావచ్చు ఏదైనా మొత్తమే బీఈడిఏ అయితే ఉండాలి సో ఆర్ ఈక్వల్ ఇక్కడ ఇక్కడ బీఈడితో తెలుగు వాళ్ళకైతే మరి టీపీటీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే అయితే ఇక్కడ సపరేట్గా దాని గురించి ప్రత్యేకించి ఏమి మెన్షన్ చేయలేడు యాక్చువల్గా మరి టీపీటీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే ఫిజికల్ డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఏం లేదు ఫిజికల్ డైరెక్టర్ ఇది కూడా పీజీ లెవెల్ కాబట్టి దీంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి సో అంటే బ్యాచులర్ అంటే అది బ్యాచులర్ డిగ్రీ అంటే బీపీఎడ్ ఉండాలి దాంతోపాటు బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈ ఉన్నా పర్వాలేదు అంటున్నాడు దాంతోపాటు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అది చదివినా పర్వాలేదు బీఎస్సి చదివినా సరే పర్లేదు అది ఇన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే పీడీ ఉంటుంది కదా ఫిజికల్ డైరెక్టర్కు మాత్రం యాభై ఐదు శాతం మార్కులతో బీపేడ్ పాస్ అయి ఉండాలి అంటున్నాడు ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే యాభై శాతం ఉంటే చాలు అదే జైలు విషయానికి వచ్చినట్లయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అది ఫిజికల్ డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీలకేమో యాభై ఓసి ఏమో మరి యాభై ఐదు శాతం ఉంటుంది కాబట్టి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఒక ఫైవ్ పర్సెంట్ జేఎల్ కంటే పీడీకి కొంచెం ఎక్కువ ఉంది పర్సెంటేజ్ లేదా దాంతోపాటు ఇంకా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ద బీపేడ్ డిగ్రీ ఇప్పుడు బీపేడ్లో కనీసం మరి యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి అది ఎలాంటి డిగ్రీ అంట బీపేడ్ ఇంటిగ్రేటెడ్ ఫోర్ ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఫోర్ ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకు మరి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న చాలు అంటున్నాడు ఇక తర్వాత ఇంకేమంటున్నాడు ఇన్ కేస్ ఆఫ్ అదే ఎస్సీ ఎస్టీలు అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా సరిపోతుంది అంటున్నాడు ఇక దాంతోపాటు ఇంకా ఏమంటున్నాడు లేదా ఇంకో రకమైన క్వాలిఫికేషన్స్ కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటున్నాడు ఇలాంటి వాళ్ళు బీపేడ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా బీపీఈ కోర్స్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మూడు సంవత్సరాల కోర్సు చేస్తే అది యాభై శాతం మార్కులతో పాస్ అయిన వాళ్ళు కూడా బీపీఎడ్ చేసిన వాళ్ళు యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయితే వాళ్ళు ఎలిజిబులే బీపీఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా త్రీ ఇయర్స్ చదివిన వాళ్ళు వాళ్ళు యాభై శాతం మార్కులతో కూడా పాస్ అయినా ఎలిజిబులే అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ రూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్ అదే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది అదే ఓసీలు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఇది అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్క విషయాలు ప్రతి ఒక్క అభ్యర్థి ఇది గమనించండి ఇక దాంతోపాటు అంటే ఆర్ అంటే ఇది లేదా అది ఆర్ అంటే ఇది లేదా అది ఇదన్ను ఉండొచ్చు అదన్ను ఉండొచ్చు ఇదన్ను ఉండొచ్చు ఇట్లా అర్థం చేసుకోవాలి అండ్ అంటే దాంతోపాటు ఇది కూడా కంపల్సరీ అని అనమాట అన్నమాట అదేంది ఎంపీఈడి అంటే ఇది ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి ఎంపీడీ ఉండాలి దాంతోపాటు అట్లీస్ట్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ నేషనల్ కౌన్సిల్ అంటే గుర్తింపు పొందినటువంటి ఏదైనా సంస్థ నుంచి ఇది టూ ఇయర్స్ ఎంపీడీ చేసినటువంటి కోర్సు ఉండాలి అంటున్నాడు ఇక లైబ్రరీ లైబ్రరీ అనే విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అది ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది యూజీసీ అంటే గుర్తింపు పొందిన సంస్థ నుంచి మరి లైబ్రేరియన్ కావాలంటే జూనియర్ లెక్చరర్గా లైబ్రేరియన్ పోస్ట్ కొట్టాలంటే అది ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ట్స్ వాళ్ళు కావచ్చు సైన్స్ వాళ్ళు కావచ్చు కామర్స్ వాళ్ళు కావచ్చు ఎవరైనా ఎలిజిబులే అది డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీ ఆర్ట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు కామర్స్ కావచ్చు ఇది అబ్జర్వ్ చేయండి ఇక అండ్ అంటున్నాడు అండ్ అంటే మరియు పాటు ఇంకా కూడా ఇది కూడా ఉండాలి ఏముండాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పీజీ కూడా కంపల్సరీ ఉండాలి అదేంది డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ విత్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఏం లేదు మనకి ఇక్కడ యాభై శాతం మార్కులతో మరి పాస్ అయ్యి ఉండాలి అంటున్నాడు ఇక్కడ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్ అయితే యూజీసీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అది దానికి త సమానమైనటువంటిది అని అర్థం ఇక్కడ ఈక్వలెంట్ అంటే అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్కే ఉందన్నమాట సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ జూనియర్ లెక్చరర్కి అయితే ఓసీలకు అయితే యాభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళందరికీ నలభై ఐదు శాతం సరిపోతుంది నెక్స్ట్ ఇక ఫిజికల్ డైరెక్టర్ వచ్చినట్లయితే యాభై ఐదు శాతం ఉంది కోరిడికి యాభై శాతం ఉంది ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీలకు అయితే నలభై ఐదు శాతం ఉంది యాభై శాతం కూడా ఛాన్స్ ఉంది సో మీరు ఏ కోర్సు చేసినారు దానికి ఎందుకు వస్తారు అనేది మీరు ఇక్కడ చూసుకోవాలా ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది ఇక లైబ్రరీన్ విషయానికి వచ్చినట్టయితే యాభై శాతం ఉంది నలభై ఐదు శాతం ఉంది ఎస్సీ ఎస్టీ పీసీలకైతే ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు ఎవరైనా ఇప్పుడు మీకు జిఏఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను అనుకో అది చూడండి ఇప్పుడు మీకు లైబ్రరియన్ గురించి అవసరం లేదంటే ఈ వీడియో కొంచెం ముందుకు పాస్ చేయండి ఎందుకంటే అది వాళ్ళు మాత్రమే చూస్తారు కాబట్టి మీకు అవసరం లేనప్పుడు కొంచెం ముందుకు జరపండి మీకు అవసరమైనటువంటి విషయాలు ఇక్కడ మళ్ళీ వస్తాయి కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఇన్ తెలుగు తెలుగు పోస్టు మీరు రాయాలనుకుంటే మీరు ఎంఏ చేసి ఉండాలి తెలుగులో ద లేదంటే ఎంఓఎల్ చేసి ఉండాలి అదే ఓరియంటల్ లాంగ్వేజ్ చేసినా సరిపోతుంది కన్సర్ండ్ సబ్జెక్ట్ నువ్వు ఏ సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్ చేసి ఉండాలి తెలుగు వాళ్ళు తెలుగు ఏం ఎకనామిక్స్ వాళ్ళు ఎకనామిక్స్ చదివి ఉండాలి జూనియర్ హిందీ జూనియర్ లెక్చర్ హిందీకి అయితే ఎంఏ హిందీ చేయాలి జూనియర్ లెక్చర్ జేఎల్ ఇంగ్లీష్ అయితే ఎంఏ ఇంగ్లీష్ చేయాలి జేఎల్ ఉర్దూ కోసం ఎంఏ ఉర్దూ చేయాలి సో ఇట్లా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఇక్కడ నో ప్రాబ్లం కానీ చాలామంది డౌట్ ఇక్కడ నుంచి వస్తుంది జూనియర్ లెక్చర్ అండ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి చాలామంది నేను ఆ డౌట్ నేను ఎలిజిబుల్ ఉన్నాను లేదా అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చినట్లయితే ఎంఏ ఎంఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ మీరు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఎంఏ ఎంఎస్సి కావచ్చు ఇన్ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఏవో మ్యాథ్స్ నాగార్జున యూనివర్సిటీ నెక్స్ట్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సో మీరు చదివినటువంటి కోర్సు మీరు చేసిన ఎంఏ పీజీ ఏదైతే ఉంటుందో మీరు చేసిన పీజీ ఇందులో ఏ దానికి వర్తిస్తుందో దేనికి ఇందుకు వస్తుందో ఒక్కసారి చూసుకోవాలా ఏమంటున్నాడు నోటి ఇక్కడ ప్రొవైడెడ్ దీస్ క్యాండిడేట్స్ షుడ్ బి షుడ్ హ్యావ్ స్టడీ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ బీఏ బిఎస్సి లెవెల్ మీరు డిగ్రీలో ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ డిగ్రీలో చదివి ఉండాలి అది మ్యాథ్స్ ఉందనుకో మీరు మ్యాథ్స్ ఉంటుంది ఇంకా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇట్లా కొన్ని ఉంటాయి కదా మ్యాథ్స్ మ్యాథ్స్ బి అనుకుంటా సో అట్లా మీరు ఏదైతే జేఏలకు రాయాలనుకుంటున్నారో అది పీజీ చేసి ఉండాలి అదే సబ్జెక్టు ఖచ్చితంగా మీరు డిగ్రీలో కూడా ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అది ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి సో ఇక్కడ చాలా ఇచ్చాడు ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ సో ఇక్కడ జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ కోసం ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో ఏదో ఒక కోర్సు మీరు చేసినా అందరూ ఎలిజిబుల్ అయ్యి అంటున్నాడు ఇంకేమన్నాడు ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు ప్రొవైడెడ్ దీస్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద సబ్జెక్ట్ ఫిజిక్స్ ఎట్ బిఎస్సీ లెవెల్ డిగ్రీలో చదువుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫిజిక్స్ ఎక్కడో చోట చదివి ఉండాలి చదవని సబ్జెక్ట్ మాత్రం మీరు రాయడానికి వీలు లేదంటున్నాడు అంటే పీజీ చేసినా కానీ మీరు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ చేసి ఉండాలి అంటే డిగ్రీలో కొంతమంది ఏం చేసినట్టే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వేరే చేయడానికి ట్రై చేస్తారు అవి చేస్తే చాలా పొరపాటు డిగ్రీలో ఏవైతే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటాయో అవి మాత్రం పీజీ చేయడం బెటర్ సో అట్లా రిలేటెడ్గా ఉంటేనే మనకు ఫ్యూచర్లో మనకు కా ఈ మన ఉద్యోగాలకు మనం అర్హులు ఇక లెక్చరర్స్ ఇన్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ విషయంలో కూడా ఇక్కడ చాలా మనకి ఇచ్చాడు కెమిస్ట్రీ కూడా డిగ్రీ అది ఉండాలి కెమిస్ట్రీ పీజీ చేసి ఉండాలి సో అది ఏ రకమైన కెమిస్ట్రీ అయినా అయి ఉండవచ్చు ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ కావచ్చు ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు అనలిటికల్ కెమిస్ట్రీ కావచ్చు న్యూక్లియర్ కెమిస్ట్రీ కావచ్చు ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు మీరు ఏం చేయాలంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడికి రాగానే ఇక్కడ ఈ ఇక్కడ వీడియో పాజ్ చేసిన సరే దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకోండి లేదంటే మీరు నోటిఫికేషన్ కూడా మీకు చూసే ఉంటారు కదా సో దానికి షాట్ కొట్టుకొని ఇంకా ఏవైనా మీకు ఇందులో లేని ఇంకా మీరు చదివినవి ఉంటే నాకు ఒకసారి చెప్పండి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకోటి నైట్ లైవ్లో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇంకో విషయానికి వచ్చినట్లయితే అంటే ప్రతి దాన్ని కూడా అడుగుతున్నాడు ఏమని అంటే డి మీరు పీజీ చేసిన సబ్జెక్టు ఏదైతే మీరు జేఎల్ రాయాలనుకుంటున్నారో అది డిగ్రీలో కంపల్సరీ చదివి ఉండాలి ఒక సబ్జెక్టుగా అంటున్నాడు ఇది జువాలజీ అంతే ఉంటుంది హిస్టరీ అంతే ఉంటుంది ఎకనామిక్స్ ఏముంటుంది ఉంటుంది కామర్స్ అంతే ఉంటుంది జూనియర్ లెక్చర్స్ సివిక్స్ సివిక్స్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం డిఫరెంట్ అనమాట సో దీంట్లో ఏముంటుందంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా అర్హులే సివిక్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళు కూడా అర్హులే ఎవరైతే డిగ్రీలో పబ్లిక్ యాడ్ చేయాలని పొలిటికల్ సైన్స్ కానీ చదువుతారో అలాంటి వాళ్ళు కూడా సివిక్స్కు అర్హులు వాళ్ళు పీజీ చేస్తే అర్హులు అనమాట ఈ విధంగా పదమూడు రకాలైనటువంటి సబ్జెక్ట్ అయితే ఉన్నాయి సో అనేజర్ వన్లో ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మాత్రం ఇక్కడ ఇచ్చాడు ఏమి ఇదంతా నేను ఇంత ముందు చదువుకున్న చదువుకొని నేను అర్థం చేసుకోవడం జరిగింది ఏమంటున్నాడు మీకు దూర విద్యా కేంద్రం వాళ్ళు కూడా అర్హులే అంటున్నాడు కాకపోతే అది ఆ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో మాత్రం పనిచేయాలి అంటున్నాడు ఇది ఒక గోల్ పెట్టాడు మరి దీని గురించి ఏం చేశాడు అని చెప్తున్నాడు ఇంకొకటి ఇక్కడ అండర్లైన్ చేసిండు కదా ఈ అండర్లైన్ చేసిన దాంట్లో ఏమని ఇచ్చాడంటే మీరు గనక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కనుక మీరు వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే మా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా మీరు క్వాలిఫికే జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే టైంలో మా ఎక్స్పర్ట్ టీం ఉంటుంది ఒకటి ఆ టీం కలిసి మీరు అర్హులా కాదా నిర్ణయిస్తాము అంటున్నారు అంటే కంప్లీట్గా మీకు అవకాశం ఇవ్వము అంటలేడు కంప్లీట్గా అవకాశం ఇస్తాము అని కూడా అంటలేడు అంటే మీ సర్టిఫికేట్లు పరిశీలించి దానికి అనుగుణంగా మా ఎక్స్పర్ట్ టీం ఉంటుంది అంటున్నాడు ఇక్కడ కమిటీ ఇక్కడ చూడండి ఈక్వల్ ఇంటి క్వాలిఫికేషన్స్ అనే దగ్గర ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇట్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈజ్ నోటీస్ దట్ ఎనీ అప్లికేన్స్ ప్రాసెసింగ్ ద అదర్ అదర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అండ్ క్లెయిమ్స్ ఎట్ ఈక్వల్ ఇంటి నేను చదువుతా ఉంటే లేట్ అయిపోతుంది వీడి ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి చదివినా కాబట్టి ఇంతకుముందు చదివి నేను ట్రాన్స్లేట్ చేసుకుని అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాయి ఏంటంటే ఓవర్ రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ మా కమిటీ మరి ఇది చేస్తారు కొంతమంది నేను నాగార్జున యూనివర్సిటీ ఇంకా వేరే యూనివర్సిటీని ఎలిజిబులా కాదా ఎలిజిబులా కాదా అనుకునే వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముందైతే ఇప్పటికిప్పుడు పీజీ చేయలేము కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి ఆ తర్వాత జాబ్ వచ్చేము కూడా అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా చూద్దాం తర్వాత ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం చేసే పని ఏం లేదు కాబట్టి సో మనం పాజిటివ్గానే ఉండాలి కాన్సన్ట్రేషన్ దెబ్బ తినద్దు ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఇక తర్వాత వచ్చినట్లయితే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ జూనియర్ లెక్చరర్ ఏజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఉండాలి దాంతోపాటు ఒక ఐదు సంవత్సరాలు మీకు అంటే ఆయా సర్వీస్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది ఎవరెవరికి ఎంత రిలా రిలాక్సేషన్ ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ ఐదు సంవత్సరాలు మరి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇక తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కు త్రీ ఇయర్స్ ఉంటుంది ఇక ఎన్సీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు అంటే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలు అంటే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా మీకు ఏజ్ ఉంటే మరీ ఈజీగా రాసుకోవచ్చు ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్లకు మరి పది సంవత్సరాలు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అందులో ముఖ్యంగా ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ ఫర్ ఫిజికల్ డైరెక్టర్ పీడీకి మాత్రం కా ఇక్కడ అడుగుతున్న ఫీజుకి ఎక్స్ప ఎక్సెప్ట్ అంటే ఈ పీడీకి కాకుండా మిగితే మాత్రం అన్ని అంటున్నాడు సరే చూద్దాం మరి మరి ఇందులో ఫిజికల్ డైరెక్టర్కి ఎంత ఉంటు ఉండాలి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అందరికీ ఇస్తున్నాడు కదా సో దాన్ని బట్టి మనము చూసుకుందాం సో నెక్స్ట్ మీకు ఉన్నటువంటి ఫీజు విషయానికి వచ్చినట్లయితే మరి ఇక్కడ అప్లికెంట్ ఎస్ఎల్బీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అంటే పన్నెండు వందల ఫీజు ఉంది ఇక తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆరు వందల ఫీజు ఉంది ఇందులో డౌటే లేదు ఇది ఇక మార్చలేరు అంతే ఉంచారు ఇక నెక్స్ట్ పేమెంట్ ఫీజు అంటే పేమెంట్ అంత ఎట్లా చేయాలా ఏంది అనేది దాంట్లో ఇచ్చాడు సో ఇది మనకు అనవసరం మనం అప్లికేషన్ చేసేటప్పుడు చూస్తాం అదంతా ఇక తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇంకా సిలబస్ కానీ అవన్నీ చూసుకుందాం ఒకసారి ఇక్కడ మనకు జోన్ జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి ఇక్కడ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అని ఉంది మీరు ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు దీన్ని షాట్ తీసుకోవచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఇందులో మీరు ఏ జిల్లా ఏ జోన్ కిందకి వస్తారో చూసుకోవాలి ఎందుకంటే బ్రేక్అప్ ఇది మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత వచ్చినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది ఏ ప్యాటర్న్లో ఉంటుంది అంటున్నాడు సో మరి అదేందో ఒకసారి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అనేక్సర్ వన్లో ఉన్నాయంట స్కీమ్ ఆఫ్ అండ్ సిలబస్ అంతా అనేక టూలో ఉన్నాయట ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ ఇది మూడు అనెక్జర్ త్రీలో ఉన్నాయి లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇవన్నీ అనెక్సర్ ఫోర్లో ఉన్నాయి లిస్ట్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ ఇవి మాత్రం అనెక్సర్ ఫైవ్లో ఉన్నాయట సరే చూద్దాం మరి ఏంది ఏంది ఏం కథ ఏం చేసిండ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ ఇది అన్నమాట సో ఇది కూడా మళ్ళీ ఒక్కొక్క సొసైటీ ఫర్దిలో ఉంటుంది ఒక్కొక్క సొసైటీలో వారిగా ఉంటుందన్నమాట దీని గురించి ఏ జోన్కు ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం కంప్లీట్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇప్పటికే ఇది పద్దెనిమిది నిమిషాలు దాటిపోయింది సో ఆల్మోస్ట్ ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి ముందు ప్యాటర్న్ చెప్తా సో ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం జూనియర్ లెక్చరర్ ఫర్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద జూనియర్ లెక్చర్ జేఎల్కి మాత్రం ఏం లేదు పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఉంటుంది జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ ఇది వంద మార్క్ ఉంటుంది వంద ప్రశ్నలు ఉంటాయి ఇక తర్వాత వచ్చినట్టయితే పేపర్ టూ వచ్చినట్టయితే పెడగాజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తావో అందులో మెథడాలజీ అంటే పెడగాజీ మీద చదివి ఉండాలి ఆ సబ్జెక్ట్ ఉంటుంది అంటే వంద మార్కులు వంద ప్రశ్నలు ఇట్లా ఉంటుంది పేపర్ త్రీకి వచ్చినట్టయితే కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్ ఉంటుంది అన్నమాట మరి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇక డెమాన్స్ట్రేషన్ వచ్చినట్లయితే ఇంటర్వ్యూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంట మరి మూడు వందల ఇరవై ఐదు మార్కులకు మీ ప్యాటర్న్ అనేది ఉంటుంది జైలుకు సంబంధించి గమనించండి ఇప్పుడు తెలుగు వాళ్ళకి తెలుగు మూడో పేపర్ త్రీ అనేది తెలుగు కంటెంట్ ఉంటుంది మెథడ్ వచ్చినట్లయితే పేపర్ టూలో ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది అందరికీ పేపర్ వన్ కామన్గా ఉంటుంది ఇక ఫిజికల్ డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ వచ్చినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక మెథడాలజీ వీళ్ళకు ఉండదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ ఉంటుంది ఇక లైబ్రేరియన్ విషయానికి వచ్చినట్లయితే కూడా అంతే అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత వచ్చినట్లయితే పేపర్ టూ లైబ్రేరియన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటుంది సో దీనికి కూడా వంద మార్కులు వంద మార్కులు ఉన్నాయి మరి టూ టోటల్గా వచ్చినట్లయితే ట్వంటీ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇక డెమాన్స్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం కలుపుకుంటే రెండు వందల ఇరవై ఐదు మార్కులు ఉన్నాయన్నమాట ఇక సబ్జెక్ట్ వచ్చినట్టయితే ఇక్కడ సిలబస్ ఇక సిలబస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ కంప్లీట్గా ఇచ్చాడు మీరు నోటిఫికేషన్ చూసుకొని ఇదంతా రాసుకోవచ్చు ఇక తెలుగు విషయానికి వచ్చినట్టయితే సెకండ్ పేపర్ అనేది తెలుగు భాషా బోధన జాతం పెడగాజీ ఉంటుంది ఇది మనకు ఆన్లైన్ టెస్ట్లు ఆల్రెడీ మన ఛానల్లో రాస్తున్నారు కాబట్టి మరి ఎంతోమందికి ఇది హెల్ప్ అయిపోయింది సో కాబట్టి అటు టీజీడి ఇటు జూనియర్ లెక్చరర్కి డిగ్రీ లెక్చరర్కి అన్నిటికీ మరి ఇబ్బంది లేకుండా మన ఛానల్లో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మీరు కూడా జాయిన్ కావాలంటే మన ఛానల్లో మరి వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతుంది ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు కాంటాక్ట్ అయినా కానీ నేను డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే మరి పేపర్ త్రీ అనేది మన కంటెంట్ తెలుగు కంటెంట్ తెలుగు కూడా మనకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది ఒక బ్యాచ్ అయిపోయింది రెండో బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది మీరు కూడా ఆన్లైన్ అంటే రోజు చదువుకుంటూ టెస్టులు రాస్తూ ఉంటే మీకు కొంచెం ఇంకొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఇంకా పర్ఫెక్ట్ అవుతారు సో అట్లా అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మేము మీ సబ్జెక్ట్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మరి మన నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒక్కొక్క సబ్జెక్టు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఈ బ్రేకప్ వేకెన్సీస్ ఖాళీల వివరాల విషయానికి వచ్చినట్లయితే మరి అవి సపరేట్గా ఒక వీడియోలో చేస్తా ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో ఇరవై నిమిషాలు దాటిపోయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా మన వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే మరి డెఫినెట్గా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్